మళ్ళీ అది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోతే మెట్లకి పైకి రావడానికి నాకు ఓపిక లేదు. ఆల్రెడీ కాళ్ళు లాగేస్తున్నాయి. వస్తాను మేడం. అమ్మా 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 అమ్మా. హాయ్ ప్రియా. హాయ్ వసు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసే వెళ్దామే. నాకు చెప్పకుండా మాత్రం వెళ్ళమాక. నాకేంటి ఇవాళ సాయంత్రం వరకు ఆఫీస్ ఉండదేమో అనిపిస్తుంది. ఏ మన ఎండి బకెట్ తనేసలో ఉన్నాడు. అయ్యో ఏమైంది? ఇవాళ మార్నింగ్ బీపీ రేజ్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అయ్యాడట. ఈ క్షణంలోనైనా తప్పే. ఎంతైనా ఆయన మన బాస్. అయితే మాత్రం నన్ను రోజు తన ఛాంబర్కి పిలిచి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టచ్చా? అబ్బా సర్లే పద. ఏంటిది టీవీలో వంటల ప్రోగ్రామ్ ఉండడానికి వచ్చావా లేకపోతే మా స్టాఫ్ అందరికి సంతర్పణ చేయడానికి వచ్చావా? నాలుగు ఐటమ్స్ చేయాలి కదా సార్. సరే సరే వీడు మేకప్ వేసుకో. వంట చేయడానికి మేకప్ వేసుకో సార్. టీవీలో వంటలు రుచిగా లేకపోయినా చేసేవాళ్ళు గ్లామర్ గా ఉండాలయ్యా. సిమాద్రి సార్ తమ్ముడికి పిక్చర్ చూ పగిలిపోయా మేకప్ చేయి. మేకప్ వేసావా మాణిక్ చంద్ చూసావా? కంగారు పడకండి సార్, నేను ఫింగర్ తో టచ్ చేశాను కదా. మీరు అలా అలా పైకి వెళ్ళిపోతారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఎండి గారు పైకి వెళ్ళిపోయారు. నీ ప్రోగ్రామ్ రేపు షూట్ చేస్తాం. పదరా సిమాద్రి. నువ్వెప్పుడు తీస్తావు మేము ఇంటికి వెళ్తామయ్యా. బయట పెట్టేస్తాం తీరిక సర్దుకో. నరసింహరావు అమ్మా తల్లి నీ నోటి సెలవు. పొద్దున్నే శాపం పెట్టావు, ఎండి సెలవు తీసుకున్నాడు కాబట్టి మనకి సెలవు వచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా? నా మాట తూట కన్నా పవర్ఫుల్. బీ కేర్ఫుల్. ఒప్పుకున్నాను తల్లి, లేకపోతే నీ శాపం నా మీద ప్రయోగిస్తావు. ఒక్క నిమిషం నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. మందు కొట్టాలి ఇప్పుడలేడు. ఇడు వేస్ట్ సార్. మన ఎండి ఇంత త్వరగా పోతాడని నేను అనుకోలేదు సార్. నేను త్వరగా ఇంటికి పోవాలని వదలవయ్యా బాబు. మన ఎండి తచ్చి మరకానికి వెళ్తారు సార్. ఆ సంగతి నీకు ఎలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటి సార్. బ్రతికుండగా ఎంతో మందిని ఉంచుకున్నాడు, కానీ ఏనాడైనా ఉంచుకోరా అని ఒక రూపాయి ఇచ్చాడు సార్. మీరైనా అంతే సార్, అందుకే దానం చేసుకోండి సార్. ఒక్క కోట్ర మందు కొట్టి నా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటాను. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. నేను త్వరగానికి వెళ్ళను సార్, నేను బాగుకి వెళ్తాను. ఎవరైనా ఉన్నారా? ఏమైంది ఇది? దీని కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయి. పాపం ఎండి నా వంట తిన్నాడు గాని చూడకుండానే వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయిందా? అందరూ వెళ్ళిపోయినట్టనా? నువ్వు నేనే మిగిలావు, లేచిపోదావా? అయ్య బాబోయ్ మా ఆవిడ ఉద్గారం చేస్తే. బాయ్. పిల్ల కాదురా బాబు, నాకు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. అయ్య బాబోయ్ సారు టైం అయిపోయింది. హలో మేడం. పవర్ పెట్టేసి లోపల లైట్ అల్లుతుంది, ఫ్యాన్ అల్లు తిరుగుతుంది. ఎవరు లిఫ్ట్ మెయిన్ ఆఫ్ చేశారు. అమ్మో ఇప్పుడు ఎలా? బయట ఎవరు ఉంటే కాపాడండి. లిఫ్ట్ లో అమ్మాయి ఓ జెంట్మెన్ నిలిచిపోయారు, వచ్చి కాపాడండి బాబు. మీరు అలా అరుస్తుంటే నాకు భయం వస్తుంది. ఇంత బతుకు బతికి లిఫ్ట్ లో చచ్చిపోతున్నందుకు నాకు భయంగానే ఉంది. బయట ఎవరు ఉంటే కాపాడండి బాబు, నాకు భయంగా ఉంది. నేను భయపడుతున్నది మీ ఫేస్ చూసి. నా ఫేస్ కేమండి? ఎల్ఐసి సింబల్ లో దీపంలా ఉంటుంది. యారీ కంపెనీ వాష్ బేసిన్ లా ఉంది. నా గ్లామర్ మీద ఈ రూమర్ ఏంటి? ఇది నా ఫేస్ కాదు, నాది నాదే. సారీ అడవుల్లో గోడ సంగతి మర్చిపోయాను. పిడుచుకున్నాక నా అందం చూసి ఏకాయత్వం చేయదు కదా. కాపాండి కాపాండి కాపాండి. ఇంతకుముందు పెళ్లికి చౌకి తేడా లేకుండా వారం రోజులు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు ఒక్కరోజే. ఏం చేస్తాం, ఇలా సరిపెట్టుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం అండి మోహన్ రావు గారు, రండి కూర్చోండి. బయలుదేరబోయే ముందు ఫోన్ చేస్తారేమనుకున్నానే. అమ్మా ముందుగా ఫోన్ చేస్తే మీ అమ్మాయిని టీవీలో చూపించినట్టు మేకప్ చేసి ఉంచుతారని సడన్ గా వచ్చేసావు. జానకి ఎవరు వచ్చారో చూడు. నమస్కారం. బాగున్నారా అమ్మా? ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. నో ప్రాబ్లం, తీరిగ్గానే రానివ్వండి, అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఏ భోజనాలకు ఉంటామని భయపడుతున్నారా? అదే లేదండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను క్షణంలో. అలాగే. ఎవరమ్మా వాళ్ళు? మీ అక్కయ్యని చూడటానికి వచ్చిన పెళ్లి వాళ్ళే. ఐడియా మన నెత్తి మీద ఏముంది? అబ్బా కాదండి, ఈ లిఫ్ట్ పైన ఏముంది? ఫ్యాన్ ఉంది. కాదు ప్లాన్ ఉంది. ఈ ఫ్యాన్ ని తీసేస్తాను, కంతలోంచి బయటికి వెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ బాగానే ఉంది, కానీ ఆ ఫ్యాన్ ఎలా తీస్తారు? ఇదేంటి టెస్టర్, మేడ్ ఇన్ అమెరికా. ఇదేంటో చెప్పండి. కరెక్ట్, మేడ్ ఇన్ జర్మనీ. ఒకసారి పట్టుకోండి.
ఇదేంటో తెలుసా? పోర్టబుల్ స్టూల్, మేడ్ ఇన్ జపాన్. ఇదెందుకు? గుడ్ క్వశ్చన్. అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం. అదేనండి, మీ ప్రశ్న అంటే ఇష్టం అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడానికి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ బ్లాక్ వైర్ ఏంటి? ఎర్త్ వైర్. అంటే దీంట్లో కరెంట్ ఉండదు. అబ్బా తెలుసు మహానుభావ. ఈ రెడ్ వైర్ ఏంటి? కరెంట్ సప్లై అయ్యే వైర్. కరెక్ట్. దీన్ని ముట్టుకుంటే షాక్ తింటాం. తింటాను కదేమండి, కేకా పూతరేకా, దెబ్బకి చస్తాం. బస పిట్టలా నస పెట్టకుండా ముందు పని చూడండి. పట్టుకోండి. అవును, ఇందా కరెంట్ సప్లై అయ్యే వైర్ ఏదని చెప్పాను? బ్లాక్ వైర్. ఆర్ యు ష్యూర్? గుడ్ మెమరీ. ఏమండి ఏమండి ఏమండి, ఇదేంటండి ఇలా షాక్ కొట్టేసింది? కరెంట్ కదా, షాకే కొడుతుంది. కానీ ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియానే. ఏమండి, అమ్మాయి గురించి ఫోన్ చేశారా? చేశాను. వాళ్ళ ఎండి పోయారని మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి సెలవు ఇచ్చారట. రోజు 5:30 ఇంటికి చేరే పిల్ల రాత్రి 8 అవుతున్నా రాలేదంటే నాకెందుకో భయంగా ఉందండి. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా ఎండి గారి ఇంటికి వెళ్ళి ఉంటారు, ఏ క్షణానే తిరిగి రావచ్చు. టేక్ ఇట్ ఈజీ. చూడండి అన్నయ్య గారు, మీ కూతురు రాత్రి 8 అయినా ఇంటికి రాకపోతే మీరు ఈజీగా తీసుకోవచ్చు, కానీ మా కోడలు దీపాలు పెట్టక ముందే ఇంటికి రాకపోతే మాకు అన్ఈజీగా ఉంటుంది. మేము వెళ్ళొస్తాం. ఒక క్షణం. వాళ్ళెవరు మేడం, మీ బాయ్ ఫ్రెండ్సా? షట్ అప్. అమ్మాయి చూస్తే ఆవేశంగా ఉంది, క్లైమేట్ చూస్తే వర్షంగా ఉంది. ఈ లిఫ్ట్ లో చిక్కుకున్న నేను ఆ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ లాస్ట్ లో చేరకుండా ఉండాలంటే నా జాగ్రత్తలో నేను ఉండాలి. కైపుగా చూస్తే కంట్లో కారం కొడతా, చెయ్యి తగిలిస్తే చాకుతో పొడుస్తా, కాలు తగిలితే అప్పడాల కర్రతో కొడతా. అబ్బబ్బా కృష్ణ, ఎక్కడ ఉన్నావయ్యా? మా ఫ్లాట్స్ ముందున్నాడండి. బాబు కోదండం, నీకు దండం, నాకు నిద్ర వస్తుంది, తొందరగా కొట్టవయ్యా. అబ్బా కొట్టమని నన్ను కాదు, ముక్కని. ఓహో నిద్ర వస్తుంది కొట్టమంటే నిన్ను అనుకున్నా. ఏంటక్క అంత టెన్షన్ పడుతున్నావు? చిచ్చి, ఈ గోపాలకృష్ణని నమ్ముకునే కన్నా కుక్క దోక పట్టుకుని గోదావరి ఈతడమే బెటర్. ఏమైందక్క? ఈ రోజు 6 గంటలకే వచ్చి ఏదో కొత్త వంటకు నేర్పుతానని చెప్పాడు అతను. నమ్ముకుని ఇంతవరకు నేను వంట కూడా చేయలేదు. ఈయన సంగతి నీకు తెలిసిందే కదా, 8 గంటలకల్లా భోజనానికి రెడీ అయిపోతాడు. కంగారు పడకక్క, ఈ వర్షంలో ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు, వచ్చేస్తాడులే. ఇప్పుడే అందిన వార్త, మధ్యాహ్నం నగరంలోని ఓ 5-స్టార్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 4 వ్యక్తులు మృతి చెందారు. మరణించిన వారి వివరాలు రమేష్, గోపి, రమణారెడ్డి, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ వెలిగించిన స్టవ్ వల్ల మంటలు రేగుంటాయి. ఏదైతేనే తన చేతికి మధ్య అంటకుండా కాగల కార్యాన్ని అగ్నిదేవుడే తీర్చా. ఈ శుభ సమయంలో సిగరెట్ వెలిగించి ఆయన రుణం తీసుకుందావా? గోపాలకృష్ణ ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి వాళ్ళ ఆఫీసుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఓసిన వెర్రి చుక్కమ్మ, ఇంకెక్కడి గోపాలకృష్ణే, వాడి పాటికి స్వర్గానికి నరకానికి మధ్య ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఉంటాడు. ఏంటండి కడుపు పట్టుకుని బాధపడతారు? తలనొప్పా? ఓహో నెలతప్పా? షట్ అప్, ఆకలేస్తుంది మ్యాన్. అలాగా, వెరీ నైస్. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. 5 నిమిషాలు వెయిట్ చేయండి, గుమగుమలాడే వెజిటబుల్ పలావ్ రెడీ. మీరు అలా కూర్చొని చెప్తాను. ఇదేంటి తెలుసా? ఇంకా నయ్యం పితురీలు బాక్స్ అనలేదు. ఇది ఎలక్ట్రిక్ స్టవ్, మేడ్ ఇన్ సారీ, ఇది ఇక్కడ పెట్టాలన్నమాట. ఇది బిర్యానీ తయారు చేసే గిన్నె.